నాట్ ఓన్లీ పొంగూరు సుబ్రహ్మణ్యం నా మీద మెంటల్ అన్న అభియోగం వేసి సర్టిఫికెట్స్ చూపించినందుకను పరువు నష్టం దావా నాట్ ఓన్లీ మై హస్బెండ్ పొంగూరు సుబ్రహ్మణ్యం మీదే కాదు సంచలన వ్యాఖ్యలు చేసిన సిఎల్ వెంకట్రావు డాక్టర్ సిఎల్ వెంకట్రావు నవ్వితేనే ఒక పిచ్చి అని ఒక ముద్ర వేసిన డాక్టర్ సిఎల్ వెంకట్రావు మీద కూడా పరువు నష్టం దావా నేను వేద్దాం అనుకుంటున్నాను. రీజన్, 10 ఇయర్స్ నుంచి అందరికీ తెలిసి చాలామందికి తెలిసి ఉంటుంది సిటీస్లో నవ్వడానికి లాఫింగ్ థెరపీ అని చేస్తుంటారు. మీరు గమనించినట్టయితే లాఫింగ్ థెరపీనే అవమానించేటట్టుగా నేను ఎప్పుడో జరిగిన విషయం గురించి ఈరోజు ఏడుస్తా మాట్లాడలేను, ఈరోజు విషయం అయితే నేను ఏడుస్తా ఈరోజు మాట్లాడగలుగుతాను, ఎప్పుడో చెప్పుకుంటా వస్తున్న విషయాల గురించి నేను ఏడుస్తా మాట్లాడలేను. దాన్నే ఒక మెంటల్గా ముద్రించి నాకు కరెంట్ షాక్ పెట్టాలి, 3 డేస్ హాస్పిటల్లో ఉన్న రీజన్ మెడికల్ డోస్ తగ్గించడము ప్లస్ నాకు మెడిసిన్ అలర్జీ ఉండడం, దానివల్ల ఉన్నాను కాబట్టి ఉన్నానైనా నా మీద అభియోగం చేసి చాలా సీరియస్ అయితే హాస్పిటల్ అడ్మిట్ చేసుకుంటారన్న అభియోగం వేసి కరెంటు షాక్ పెట్టాలని సంచలన వ్యాఖ్యలు చేసిన డాక్టర్ సిఎల్ వెంకట్రావు నీ మీద కూడా నేను పరువు నష్టం దావా వేయాలనుకుంటున్నాను. అలాగే 5 అజాతీయ అంతర్జాతీయ డాక్టర్స్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు, నేనైతే డైరెక్ట్గా మీ సర్టిఫికెట్స్ నేను చూడలేదండి, ఒకవేళ మీరెవరైనా మెంటల్ అని కానీ సర్టిఫికెట్ కానీ ఇచ్చుంటే నేను మీ మీద కూడా పరువు నష్టం దావా వేయాలనుకుంటున్నాను. ఇది డైరెక్ట్ ఛాలెంజ్ టు డాక్టర్స్, ఆ 5 జాతీయ అంతర్జాతీయ డాక్టర్స్కి నేను డైరెక్ట్గా ఛాలెంజ్ చేస్తున్నాను. యాజ్ ఎ సైకాలజిస్ట్, నేను సైకాలజిస్ట్ని, యాజ్ ఎ సైకాలజిస్ట్ నా పరువును మీరు కానీ మెంటల్ అన్న రూపంలో సర్టిఫై కానీ చేసి ఉండుంటే ఆ 5 జాతీయ అంతర్జాతీయ డాక్టర్స్కి నాకు లీగల్ సపోర్ట్ కూడా అక్కర్లేదు, లాయర్స్ సపోర్ట్ కూడా మీ విషయంలో నేను తీసుకోను, నేనే డైరెక్ట్గా మీతో మాట్లాడగలను కోర్టులో, నేను డైరెక్ట్గా నా కేసును నేను వాదించుకోగలను, మీతో నేను మాట్లాడి క్వశ్చన్ చేయగలను. సో మీరు కానీ ఎవరైనా సర్టిఫై చేసి ఉండుంటే మీ మీద కూడా నేను పరువు నష్టం దావా ఖచ్చితంగా వేస్తాను, 5 డాక్టర్స్ మీద కూడా. సో బీ కేర్ఫుల్, ఎవరైనా పిచ్చిగా మాట్లాడాలి మెంటల్ అని మాట్లాడిన ప్రతి ఎవరైనా సరే పబ్లిసిటీ చేయాలని చూస్తే వాళ్ళ మీద పరువు నష్టం దావా వేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. 5 జాతీయ అంతర్జాతీయ డాక్టర్స్కి వాదించడానికి నాకు లాయర్ సహాయం కూడా అక్కర్లేదు, నేను మీతో డైరెక్ట్గానే నేను మీతో మాట్లాడగలను కోర్టులో, మాట్లాడి నా కేసు నేనే డీల్ చేసుకోగలను, మీ మీద కూడా నేను పరువు నష్టం దావా వేస్తాను. మీరు కానీ నాకు సర్టిఫికెట్ నిజంగానే మెంటల్ సర్టిఫికెట్ కానీ ఇచ్చుంటే ఇది మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.